తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు లభణ కాయితీ లంబడీలు సిద్దమయ్యారు కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పై ఒక వెయ్యి పదహారు మంది పోటీ చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట అధ్యక్షుడు తాన్సింగ్ వెల్లడించారు ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను మండలాల వారీగా ప్రకటించారు ప్రస్తుతం ఓసీ జాబితాలో ఉన్న కాయితీ లంబడీలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సీఎం కేసీఆర్ కు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుందని ఆయన చెప్పారు సీఎం తన నిర్ణయం వెల్లడించకపోతే మూడు నాలుగు రోజుల్లో సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు కాగా లాభాన కాయితీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని గత కొంతకాలంగా వారు పోరాటం చేస్తున్నారు పోడు పట్టాలు ఇవ్వటంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు గత కొన్ని రోజులుగా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఎక్త ర్యాలీ కూడా నిర్వహించారు తమకు దశాబ్దాలుగా తీరని అన్యాయం జరుగుతుందని తమను ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు పో పట్టాలు ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్ కోరుతున్నారు ఈ మేరకు సీఎం కేసీఆర్ కు అక్టోబర్ మూడు వరకు గడువు ఇవ్వగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు దీంతో వారు కార్యాచరణ ప్రకటించారు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తన సిట్టింగ్ స్థానమైన గజ్వెల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు దీంతో కేసీఆర్ పై పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఒక వెయ్యి నూట పదహారు మంది పోటీలో దింపాలని నిర్ణయం తీసుకున్నారు అయితే కామారెడ్డి జిల్లాలో కాయితీ లంబాడీలు అధిక సంఖ్యలో ఉన్నారు కామారెడ్డిలో దాదాపు ఇరవై వేల మంది ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి కేసీఆర్ పై పోటీ చేస్తే ఓట్లు బీఆర్ఎస్కు మైనస్ అయ్యే అవకాశం ఉంది గెలుపు ఓటములు డిసైడ్ చేసే ఓట్లు గంపగుత్తుగా దూరమైతే బాస్కు షాక్ తప్పదనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది